Look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, where's. There's but one place worthy, Achala Bharati. There's but one place worthy, Achala Bharati. Hello children, how are you all doing? Hope you are all doing well. We learn lot of new things in school, isn't it? Is it the only place where we learn? Come, listen to the story. You will know the answer. Achala Vismaya Loka, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. హలో పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పేరు నేనేం పాఠం నేర్చుకున్నాను. ఒకరోజు శ్రీధర్ వాళ్ళ నాన్నతో శ్రీధర్ ఇలా అన్నాడు, నాన్న నేను రేపటి నుంచి బస్సులో వెళ్తాను, మీరు దయచేసి మా వ్యాన్ అంకుల్తో దాని గురించి మాట్లాడండి. అప్పుడు శ్రీధర్ వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అడిగారు, ఏ నాన్న ఏమైంది, ఎవరైనా నిన్ను వ్యాన్లో కష్టపెట్టారా? అలాంటిదేమైనా అయితే నువ్వు దయచేసి మీ వ్యాన్ అంకుల్కి చెప్పు, ఆయన చూసుకుంటారు అని. అప్పుడు శ్రీధర్ ఇలా అన్నాడు, అలాంటిదేమీ లేదు నాన్న. అప్పుడు శ్రీధర్ వాళ్ళ నాన్నగారు, వ్యాన్ అంకులే ఏమైనా అన్నారా అని అడిగారు. అప్పుడు శ్రీధర్ ఇలా సమాధానం ఇచ్చాడు, లేదు నాన్న, ఆయన ఏమీ అనలేదు, ఆయన చాలా మంచివారు. నాకు బస్సులో స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం నాన్న, అంతే. అది విని శ్రీధర్ వాళ్ళ తండ్రి వివరించడానికి ప్రయత్నించారు. బస్సులో వెళ్ళడం కష్టమవుతుంది శ్రీధర్, బస్సు నిండిపోయి ఉంటుంది, అంతేకాదు నువ్వు అక్కడ నుండి కొంత దూరం నడవాల్సి వస్తుంది, మళ్ళీ నువ్వు పాఠశాలకు నడవాలి, దాంతోపాటు నువ్వు నీ స్కూల్ బ్యాగ్ మరియు లంచ్ బ్యాగ్ని కూడా మొయ్యవలసి వస్తుంది, అది నీకు కష్టమవుతుంది. మీరు హై స్కూల్కి వెళ్ళడం ప్రారంభించినప్పుడు నేను మీకోసం ఒక సైకిల్ కొంటాను, అప్పుడు మీరు మీ సైకిల్లో పాఠశాలకు వెళ్ళొచ్చు, అప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉండదు. అప్పుడు శ్రీధర్ ఇలా అన్నాడు, నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు నాన్న, నా స్నేహితులు శంకర్, శ్రీనివాస్ పాఠశాలకు బస్సులో వస్తారు, వారికి ఎటువంటి సమస్య లేదు, నేను బస్సులో ఎందుకు ప్రయాణించకూడదు అని అడిగాడు. శ్రీధర్ తండ్రి తన కొడుకుని తడుముతూ ఇలా అన్నారు, కొంతమందికి వారి పిల్లలను వ్యాన్లో పంపించడం వాళ్ళకి కష్టమవుతుంది, కాబట్టి వారు బస్సులో పాస్ పూర్తి చేసి తమ పిల్లలను బస్సులో పంపుతారు. అప్పుడు శ్రీధర్ ఇలా అన్నాడు, అలాంటిదేమీ లేదు నాన్న, శ్రీనివాస్ మరియు శంకర్ ఇద్దరు బాగా డబ్బున్న కుటుంబాలకు చెందినవారు, నిజానికి వారు మనకన్నా ధనవంతులు, శ్రీనివాస్ ఎంత ఖర్చు పెడతాడో మీరు చూడాలి, మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళ నాన్నగారు కూడా శ్రీనివాస్ చేసిన ఖర్చులన్నిటికీ ఒప్పుకుంటారు. అప్పుడు శ్రీధర్ వాళ్ళ నాన్నగారు, సరే ఈ విషయం వదిలే, నువ్వు నాకు బస్సులో ప్రయాణించడానికి ఒక సరైన కారణం చెప్పగలిగితే నేను నిన్ను బస్సులో పంపించడం గురించి ఆలోచిస్తాను అని అన్నారు. శ్రీధర్ ఇలా అన్నాడు, మనము బస్సులో ప్రయాణిస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అప్పుడు శ్రీధర్ వాళ్ళ నాన్న ఇలా అన్నారు, ఏమిటి బస్సులో మీరు ఏం నేర్చుకుంటారు అని అడిగారు. శ్రీధర్ ఇలా అన్నాడు, గత వారం మా కొత్త సైన్స్ మేడం తరగతిలో వచ్చిన మొదటి గంటలోనే మమ్మల్ని అడిగారు, అయితే పిల్లలు ఈరోజు మీరేం పాఠం నేర్చుకున్నారు అని. ఇది విని క్లాస్ మొత్తం నవ్వడం ప్రారంభించారు. అప్పుడు మా సైన్స్ మేడం ఇలా అడిగారు, మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు అని.
అప్పుడు రమేష్ చివరి బెంచ్ నుండి అరిచాడు, మ్యామ్ ఇంకా మీరు ఇవాళ్టి పాఠమే ప్రారంభించలేదు, మేమెలా నేర్చుకుంటాము అని. అప్పుడు మేడం ఇలా అన్నారు, మీరు తరగతుల్లో మాత్రమే నేర్చుకుంటారని అనుకుంటున్నారా? మీ పరిసరాల నుండి కూడా మీరు చాలా నేర్చుకుంటారు. ముందుగా ఎవరు చెబుతారు, చేయి పైకెత్తండి, ఎవరు చెప్తారో చూద్దాం అన్నారు. అప్పుడు ఓ అప్పుడు ఏం జరిగింది? శ్రీధర్ తండ్రి శ్రీధర్ని ఉత్సాహంతో అడిగారు. శ్రీధర్ బదులిచ్చాడు, నాన్న నా సహ విద్యార్థి శ్రీనివాస్ తన అనుభవాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీనివాస్ వివరించాడు, మేము చాలా కష్టంతో బస్సులోకి వచ్చాం. అక్కడ బస్సు అంతా కిటకిటలాడుతూ ఉంది. మేము వేరే వాళ్ల మీద అడుగు పెడతామేమో అని భయమేసింది. ఆందోళన చెందుతూ ఉన్నాము, కానీ నిదానంగా చూసుకుంటూ మేము జాగ్రత్తగా ముందుకు సాగాము. కానీ దురదృష్టవశాత్తు నా స్కూల్ బ్యాగ్ ఒక పెద్ద మనిషికి తగిలింది. అప్పుడు నేను వెంటనే క్షమాపణ చెప్దామని అనుకునే లోపు ఆయన, నీ బ్యాగ్ నాకు ఇవ్వు నాయనా, నేను పట్టుకుంటాను అన్నారు. అప్పుడు నేను, వద్దులేండి తాతగారు, భారంగా ఉంటుంది అన్నాను. అప్పుడు ఆయన కూర్చున్న సీటులోంచి పైకి లేస్తూ, నువ్వు ఇక్కడ కూర్చో వచ్చి అన్నారు. అప్పుడు నేను, లేదు తాతగారు, పర్వాలేదు, మీరు కూర్చోండి, మీరు నా లంచ్ బ్యాగ్ పెట్టుకోండి చాలు అన్నాను. అక్కడి నుండి మిగిలిన కథ నేను చెప్తాను అన్నాడు శంకర్. అప్పుడు మేడం, సరే సరే చెప్పు అన్నారు. శంకర్ కొనసాగించాడు. తదుపరి స్టాప్ వద్ద బస్సు ఆగినప్పుడు అంగవైకల్యుడైన ఒక వ్యక్తి కర్ర సహాయంతో నడుస్తూ బస్సులోకి ఎక్కాడు. మళ్ళీ ఆ తాతగారు వెంటనే లేచి ఆ వ్యక్తికి కూర్చోవడానికి సీటు ఇచ్చారు. ఇది చూసిన బస్సు కండక్టర్ ముగ్గురు కాలేజీ విద్యార్థులు కూర్చున్న సీటు ముందుకు వెళ్ళి వారిని తిట్టారు. ఈ పెద్ద మనిషి యొక్క దుస్థితిని మీరు చూడట్లేదా? ఆ తాతగారు తన సీటుని కూర్చోవడానికి ఇస్తున్నారు, మీరు లేచి మీ సీట్లను ఆ అంగవైకల్య వ్యక్తికి ఇవ్వండి అన్నాడు. అప్పుడు కాలేజీ విద్యార్థులు లేచి ఆ దివ్యాముగ్ధుడికి సీటు ఇచ్చారు. శ్రీధర్ తండ్రి శ్రీధర్ని భుజం మీద తడుతూ అన్నారు, నువ్వు కూడా ఇలాంటి కొత్త కొత్త అనుభవాలు నేర్చుకుందామనుకుంటున్నావా? అందుకే నువ్వు బస్సులో ప్రయాణించాలనుకుంటున్నావా? సరే, కానీ అయితే ఈ నెల నుండి కాదు అన్నారు. అప్పుడు శ్రీధర్ అడిగాడు, ఎందుకు నాన్న, ఏమైంది అని. శ్రీధర్ తండ్రి ఇలా అన్నారు, నేను ఇప్పటికే మీ వ్యాన్ అంకుల్కి ఈ నెల డబ్బులు చెల్లించేశాను. శ్రీధర్ అన్నాడు, అయితే నాన్న నాకు ఒక ఆలోచన ఉంది. మన ఇంటి దగ్గర ఉండే అరుణ్ అనే అబ్బాయి మీకు తెలుసా? వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతను రోజూ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు. మనం అతన్ని ఈ నెలకి వ్యాన్లో వెళ్ళమని అడుగుదామా అన్నారు. అప్పుడు శ్రీధర్ తండ్రి ఇలా అన్నారు, ఇది మంచి ఆలోచన, కానీ వాడు కూడా నీలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. పాఠశాలకు నడుస్తూ వెళ్ళడానికి అతనికి కూడా ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉండొచ్చు కదా. అంతేకాదు, అతనికి ఈ వ్యాన్ అవకాశం ఒక నెలకి మాత్రమే దొరికితే ఆ తర్వాత అతను పాఠశాలకు నడవడానికి ఇష్టపడకపోవచ్చు. అప్పుడు శ్రీధర్ బదులిచ్చాడు, నాన్న మీరు చెప్పింది నిజమే, అతను అతని స్నేహితులతో పాటు పాఠశాలకు సంతోషంగా నడుస్తూ వెళ్ళడం నేను చూశాను. అతను తన స్నేహితులతో పాఠశాలకు వెళ్ళేటప్పుడు మరియు వచ్చేటప్పుడు ఆడుకోవడం మరియు ఆనందించడం నేను చూశాను. బహుశా అతను దాని ద్వారా ఆహ్లాదం పొందుతూ ఉండొచ్చు. శ్రీధర్ తండ్రి ఇలా అన్నాడు, అవును. తరువాత అనుకున్నాడు, మనము ఈ పిల్లల నుండి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయి. ఈ కథను బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనము మన పరిసరాల నుండి మరియు ప్రతి విషయం నుండి ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. మీరు ఈ కథను ఆనందించారా? ధన్యవాదములు.
Wow, that was a nice story, isn't it? So we learn lot of things from our surroundings and environment. If you also have learned something new from your surroundings and environment, please let us know. We will publish your story too. Pass on this message to your friends also. And don't forget to share your comments. See you. Bye.